సార్ వినిపిస్తుంది ఇప్పుడు? యా వినిపిస్తుంది, మాట్లాడండి. ఆ ఓకే 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 సార్, మాట్లాడండి. టైం టైం అయిపోతుంది, మాట్లాడండి. మ్యూట్. ఓకే ఓకే సార్, ముందుగా ప్రైమ్ న్యూస్ యజమాని వారికి, మా మిత్రులు బ్రహ్మనాయుడు గారికి, డిబేట్ లో పాల్గొన్న మా సోదరులకి, ముఖ్యంగా నా తమ్ముడైన అడప శేషుకి, రాధారంగం మిత్రులు మొదలు నుంచి మేమంతా కలిసి ప్రయాణం చేశాం. ఓకే, అతనికి గానీ మా దాసరాము గారు మేమంతా సోదరభావంగా తిరుగుతూ ఉంటాం. ఏది ఏమైనా ఈ రోజు జరిగిన రాజమండ్రిలో జరిగింది చాలా ఒక విధంగా, ఇందాక మా సోదరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి భజన పొరులు కానీ నేను భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 35 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీడీసీలు అందరూ కూడా కూర్చుని ఏం సాధిద్దామని అక్కడ కూర్చున్నారండి. నేను అడిగే క్వశ్చన్ మెయిన్ అదొకటి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు గతంలో ఒక మిషన్ శేషు, గతంలో ఇదే 35 మంది కూర్చుని కృష్ణా జిల్లాకి రంగాగారి జిల్లా పేరు ఎందుకు పెట్టలేదని ఎందుకు అడగలేదు మీ 35 మంది? అన్నీ సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఏ అప్పుడు మీకు దమ్ము లేదా? అప్పుడు ధైర్యం లేదా మీకు? ఏ ఎందుకని మీరు అడగలేదు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగాగారి జిల్లా పేరు? మీ 35 మంది కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు ఆ పని చేసేవాళ్ళ కాదా? మీరు ఎందుకు అడగలేకపోయారు? మరి ఈ రోజున కృష్ణా జిల్లాలో రాధారంగా మిత్రమణల్ని బుధానేసుకుని వంగవీటి వారసుడు, వంగవీటి రంగా గారి స్వయం అన్నకుమారుడు వంగవీటి నరేంద్ర గారు రాధారంగా మిత్రమణి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలందరూ పిలిచి ఒక రోజు దీక్ష పెడితే ఆయన కుమార్తె కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారి దయతో పవన్ కళ్యాణ్ గారిని చూసి కాపు సోదరులందరూ కూడా ఓట్లేసి ఇచ్చినటువంటి ప్రభుత్వంలో రంగారు పేరు కూడా, రంగారు గురించి కూడా ఏం జరిగిందో కూడా నేను చెప్తా. అవన్నీ వద్దు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఇక్కడ జరిగినటువంటి ఇష్యూస్ లో మీరు గమనించండి. అక్కడ జరిగినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇంకా కాపు సోదరులకి మనం ఏం చేయాలా, ఇంకా మనం ఇంకా రాబోయేటువంటి 18 నెలల్లో కాపు సోదరులకి ఇంకా ఏ కమ్యూనిటీ భవన్స్ కట్టించాలా, విదేశాలకు వెళ్ళిన పిల్లలు పాత బకాయిలన్నీ కూడా కంప్లీట్ గా దాని మీద కూడా చర్చ చే, అన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఈ రోజుకి 6,000 కోట్లు ఇస్తాను. ఆరు పైసలు ఇచ్చారా? చెప్పండి. 2014లో ఏంటి కాపు కార్పొరేషన్ భవనాలు కడతా అన్నారు ఒక్కో నియోజకవర్గానికి? ఏమైనా కాపు కార్పొరేషన్ భవనాలు? నేను 2014 నుంచి 2019 వరకు ఒక్క భవనం కట్టి ఓపెన్ చేశారా? మీ గవర్నమెంట్ లో ఏం చేశారని అడుగుతుంటే మీరు మీ గవర్నమెంట్ ఏం చేశారో చెప్పండి. ఒక నిమిషం అండి ధర్మారావు గారు, ఒక నిమిషం అండి. శేష్ గారు, పాత ప్రభుత్వాలు ఏం చేశాయి అనే ప్రశ్న కాదు, పాత ప్రభుత్వాల గురించి వద్దు. కాపులందరూ కూడా ఒక అవకాశం ఇస్తే మీరు కాపులను తొంగల కొట్టి కాపులను చాలా అవమానపరుస్తూ ఈ రోజు వరకు రంగా గారి పేరు పెట్టడంలో విఫలమయ్యారు. కాపుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు. వంగవీటి నరేంద్ర పాత వాళ్ళందరూ కూడా కలుపుకుని రాధారంగా మిత్రులను బుధానేసుకుని ఒక్కడే తిరుగుతా ఉంటే ఆ కనీసం కూతురు సరిపోయిందన్న అభిమానం గాని, ఒక మానవ మత్వం గాని, ఒక ఇది గాని, ఒక కరుణ గాని, జాలి కూడా లేకోకుండా మీరు ఒక్క రంగా గారి జిల్లా పెట్టడంలో మీరు ఎందుకు ఇలా అలసత్వం వహించారని జగన్మోహన్ రెడ్డి గారిని, అదే 35 మంది కనుక మీరు వెళ్ళి ఆ రోజు నిలబడి అడుగుంటే తప్పకుండా మన కోరిక నెరవేరి కృష్ణా జిల్లాకే కాదు, అవసరమైతే మచిలీపట్నం ఖాళీగా ఉంది. మచిలీపట్నం జిల్లాకి మీకు తెలుసు, మచిలీపట్నం అంటే రంగా గారికి ఎనలేని అభిమానం. ఎప్పుడు రంగా గారు మచిలీపట్నం వచ్చినా అంబులు గారికి, జగన్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాగే గాజిరెడ్డి బ్రహ్మనాయుడు గారు లాయర్ గారి దగ్గర సలహాలు తీసుకుని కోర్టు పనులకి నెలకు 10 రోజులు మసిలి పట్ల ఉండేవాడు రంగా గారు. ఇప్పటికైనా మీలో చెత్త ఉంటే మీకంటూ కాపు మీద అభిమానం ఉంటే ధర్మారావు గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. అడపా శేషి గారు మిమ్మల్ని అడుగుతున్నారు, అసలు రంగా గారిని చంపింది ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. కాదు,
రంగా గారు చంపినటువంటి పార్టీ రంగా గారు చంపింది ఎవరు? హరిరామ్ జోగయ్య గారు పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం కూడా ఒకసారి చదవండి అన్న. ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మీరు రంగా గారి గురించి వచ్చారా మీ 35 మందికి ఏ ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆ సమావేశం రాజమండ్రిలో? రైట్ వేరే గెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ధర్మారావు గారు ఒక్క నిమిషం, శేష్ గారు ఒక్కటి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాధారంగ మిత్ర మండలి కృష్ణాజిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు, బుల్లెటి ధర్మారావు గారు, శేష్ గారు, మిమ్మల్ని, ఇదే శాసనసభ్యులు, ఇదే మాజీ మంత్రులు, ఇదే మంత్రులు కాపు సామాజిక వర్గం సంబంధించి, ఎందుకంటే ఈరోజు రంగా గారి ప్రస్తావన కూడా ప్రధానంగా తీసుకుని వచ్చారు కాబట్టి కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. మీరందరూ కలిసి వెళ్ళి రంగా గారి పేరు ఒక జిల్లాకి ఎందుకు నామకరణం చేయమని అడగలేకపోయారు, అడిగే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు అని అడుగుతున్నారు. దానికి ఒక్క మాటలు కంక్లూడ్ చేయండి. అందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం యాజ్ ఏ కాప్ కార్పొరేషన్ చైర్మన్ గా. నేను కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అంటే మీ కలెక్టర్ కాదండి, ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. వంగవీటి మోహన్ రంగ గారు మరణానంతరం విజయవాడ నగరానికి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. కానీ అక్కడ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాము, ఎన్ని రకాల బాధలు పడ్డాము అన్ని కూడా తెలుసు. కానీ ప్రతి ఒక్క దానికి కూడా సమన్వయం ఉంటది, టైం ఉంటది. మనం ఏమన్నా మంత్రుల దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా అడిగామా? అంటే మంత్రులు ఎందుకు అడగలేకపోతున్నారు? పేరు నాని దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ దగ్గరికి యాక్సెస్ లేదా మీకు? అడిగారు రాజకీయ నాయకుడిగా చెప్తున్నారు, కాప్ కార్పొరేషన్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళకపోయారా? కాపు వంగవీటి మోహన్ గారికి 2014లో మనకు ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఎక్కడైనా ఏదైనా పేరు పెట్టారా? కొన్ని మీరేమైనా చేశారా? మేము పెట్టడం ఏంటండి? మీరు పెట్టడం ఏంటి? అధికారంలో ఉన్నారు మీరు, మీరు పెట్టండి అని చెప్పి మేము అడుగుతుంటే మమ్మల్ని పెట్టమంటారండి? మాకు ఇవ్వండి అధికారం, మేము చేస్తాం, మీరు సపోర్ట్ చేయండి, మేము పెట్టి చూపిస్తాము. అనగారు 25 సుమారు 30 పథకాలకి జగన్ అన్న వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నారు. ఏ ఒక పథకాలకైనా రంగా గారి పేరు గుర్తు రాలేదండి? ఒక పథకానికి కూడా అంబేద్కర్ గారి పేరు గుర్తు రాలేదా? అంటే మీ ఇంట్లో వాళ్ళ మనుషులా, బయట వాళ్ళు జాతీయ నాయకులు గానీ మంచి వ్యక్తులు గానీ మీకు కనపడరా? ఏం మాట్లాడుతున్నారు? రంగారెడ్డి బుల్లెటి ధర్మారావు గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ గెస్ట్లు